నారాయణ లక్ష్మణరావు గారితో అండ్ వారు వచ్చేసి ఎమ్మెల్సీ అయితే అభివృద్ధి పదంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పనికి కూడా ఈరోజు ప్రజలు తొందరగా పడుతున్నారు దానిలో అతిశయక్తి లేదు అనే విధంగా ఈరోజు కార్యకర్తల దగ్గర నుంచి ఒక సామాన్యమైన ఒక ప్రజల దగ్గర నుంచి మనం డిసిషన్ తీసుకుంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి పథకాలు కూడా ఈరోజు అన్నీ కూడా ఒక బంగారు మార్గంలో ఉన్నాయని చెప్పి అలాగే బంగారు తెలంగాణ ప్రయాణిస్తుందని చెప్పి నాకు కలిసి సో ఇదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ గారితో చిన్న సార్ నమస్తే నమస్తే ఓవరాల్గా చూసుకుంటే గత ప్రభుత్వాలు టీడీపీ ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే బీజేపీ ప్రభుత్వం అవ్వచ్చు అన్ని ప్రభుత్వాలతో పోలిస్తే కరెంటు విషయంలో అవ్వచ్చు లేకపోతే మిగతా పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కనుక ఒక్కసారి చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింటిలో కూడా ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇదే విధంగా ప్రణాళిక ఏం జరుగుతుందంటే ఒకసారి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా వెళ్ళే పార్టీకి ప్రజల దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో గతసారి అంటే గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఒక డామినేటివ్ సీట్స్ వచ్చిన టీఆర్ఎస్ ఈసారి ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటి కూడా తీర్చారని నేను అనుకుంటున్నాను. పోయినసారి 2016 సంవత్సరంలో టీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి 99 స్థానాలను అది కట్టబెట్టడం జరిగింది. దాని తర్వాత అది కార్పొరేటర్లు టీహెచ్ఎంసీ పరిపాలన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అనేది చాలా మేరకు తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 58 సంవత్సరాలు కొనసాగింది. అప్పుడు 1700 సంవత్సరాలు టీడీపీ పరిపాలన చేసింది. తర్వాత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది. కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ఒక రాష్ట్ర సమితి ప్రభుత్వం రాకముందు ఏ రకంగా హైదరాబాద్ ఉందో ఈ 6 సమయంలో కూడా 2014 ఏర్పాటు వచ్చిన తర్వాత ఏ రకంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది, ఇక హైదరాబాద్ నగరం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మంచినీటి కొట్లాటలు ఉండేవి, కరెంటు కొరతలు ఉండేవి, మత ఘర్షణ ఉండేవి, చాలా వరకు ట్రాఫిక్ సమస్య ఉండేది, రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సరిగ్గా లేకుండా దాని తర్వాత ప్రజలకు సంక్షేమానికి సంబంధించి పెన్షన్స్ 200 ఇచ్చేది, దాని తర్వాత కళ్యాణలక్ష్మి లాంటి పథకాలు, కార్మికులకు లాంటి పథకాలు, అంతర్ మహిళలకు పెన్షన్ పెట్టేటువంటి అవకాశం లేకుండా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 6 కాలంలో వాళ్ళ ఒక్క మత దర్శనం లేదు, దాని తర్వాత కరెంటు కొరతలు లేవు, పవర్ హాలిడే లేవు, తర్వాత మంచినీటి కొట్లాట లేవు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇసాయి అంతా కూడా అన్ని మతాల వాళ్ళు వర్గాల వాళ్ళు సామరస్యంగా జీవిస్తున్నారు. ఇది మనకు పట్టచ్చిగా కనబడుతుంది. అదేవిధంగా ఈ హైదరాబాద్ నగరాన్ని ఒక గ్లోబల్ సిటీగా మార్చడానికి ఇన్ని హైదరాబాద్ను ఐటీ హబ్గా అంటే ఇంటర్నెట్ ఐటీ కేంద్రాన్ని దీన్ని తీర్చిద్దామని కూడా మరి టీఎస్ ఐపాస్ను తీసుకొచ్చి అనేక వ్యాపార సంస్థలను నెలకొల్పడానికి అవకాశం అదేవిధంగా మరి ఇప్పుడు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి విధానాల వలన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కొన్ని సడలింపుల వలన వాళ్ళ ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలైనటువంటి అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ యాపిల్ కానీ తర్వాత గూగుల్ కానీ ఇట్లాంటివి అనేక డిజిటల్ సంస్థలు ఇక్కడ వారి వారి యొక్క కార్యకలాపాలు సంస్థల ఆఫీస్ కార్యాలయాలు స్థాపించడం జరిగింది. తర్వాత ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు చాలా 100 వాళ్ళు అందులో ఉన్నాయి. ఎందుకంటే శాంతి భద్రతలు ప్రజలకు రక్షణ, ప్రజల్ని ప్రశాంతంగా ఎలాంటి భవిష్యత్తులో ఇబ్బందులు లేవనే భరోసాతో ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. శాంతి భద్రతలకు అభివృద్ధికి చాలా అవినాభ సంబంధం ఉన్నాయి. కనుక ఒక అభివృద్ధి జరగాలంటే అక్కడ శాంతి భద్రతలు అభివృద్ధి ఉండాలి. కనుక శాంతి భద్రతల కొరకు ప్రభుత్వం ప్రధానమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది.
కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. స్ట్రీ టీమ్స్ను ఏర్పాటు చేసి ఇక్కడ ఆకతాయిల పోటీల యొక్క ఆటలు ఏర్పాటు చేసింది. ఏకాట క్లబ్బులు లేకుండా చేసింది. తర్వాత గురుమా క్లబ్బులు లేవు. దాని తర్వాత ఇంకా ఏ రకమైనటువంటి దూదాలు లేవు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. దాంతో దీనితోటి ఇక్కడ ఒక ప్రశాంత వాతావరణం ఉంది. అందుకే ఈ యొక్క వ్యాపార సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు జరుగుతున్నాయి. తర్వాత ఒక గొప్ప మరి రియల్ ఎస్టేట్ రంగం కూడా పెద్ద ఎత్తున పుంజుకున్నది. ఎందుకంటే శాంతి భద్రతలు రక్షణ ఉన్నప్పుడే ఏ రంగమైనా పుంజుకునే అవకాశం. టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రక్షణకు సంబంధించి శాంతి భద్రతలకు సంబంధించి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. ఇది మన హైదరాబాద్ అనేది దేశం లోపలనే ఒక గొప్ప కాస్మోపాలిటన్ నగరం, గొప్ప చరిత్ర ఉన్నటువంటి నగరం. ఈ నగరానికి అనేక రాష్ట్రాల నుండి, ప్రపంచం నుండి కూడా ఇక్కడ వచ్చి శ్రీనివాస వ్యాపారం కొనసాగిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారు అభివృద్ధి చెందుతున్నారు. తర్వాత ఇక్కడి ప్రజల యొక్క అభివృద్ధికి కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కూడా భాగస్వామ్యం అవుతున్నారు. వాళ్ళ ఆచారాలు, సంస్కృతులను, వారి యొక్క పండుగలను వారు ఆచరిస్తూనే, వారి మత సంబంధమైన నియమాలను పాటిస్తూనే ఇక్కడ సామరస్యంగా వారు జీవిస్తున్నారు. అంటే ఈ నగరము మత సామరస్యానికి ఎత్తింది పేరు. ఇక్కడ ఒకసారి గాంధీ మహాత్మ ఎత్తింది హిందూ ముస్లిం సోదర ప్రేమాలు ప్రపంచానికే సమాజంగా ఉంది. ఇక్కడ గంగా జమున తహజీబ్ అనేటువంటి విధానం కొనసాగుతున్నది. దీన్ని ఇంకా కొనసాగించాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ మత దర్శనం ఉండకూడదు. కానీ కొన్ని పార్టీలు అభివృద్ధి అనేది పక్కన పెట్టి కేవలం ప్రజల్లో ఉన్నటువంటి మత విద్వేషాలను, మతపరమైనటువంటి నమ్మకాలను తెచ్చగొడుతూ ఒక మతం మీద ఇంకొక మతం వాళ్ళను విసుగొడుతూ ఇక్కడ దర్శనం చోటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. కనుక మరి ఈ నగరం ప్రశాంతంగా ఉండాలంటే చేయాలి. ఈ 6 సంవత్సరాల్లో మత సామరస్యం గొప్పగా ప్రశ్నించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నగరం లోపలనే కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టింది. చెరువులను ప్రోత్సహించడం, కిషన్ తగ్గితుల ద్వారా స్వచ్ఛమైన కృష్ణా గోదావరి నదీ జలాలను అందించడం, దాని తర్వాత రైతులకు కానీ ఇతర పెన్షన్దారులకు కానీ అనేక మందికి కూడా సౌకర్యాలు కల్పించింది. అంటే గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కనుక ఇప్పుడు ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో లోపల ఈ నగర అభివృద్ధికి, ఈ నగర ప్రశాంతతకు, ఈ నగరం సామరస్యంగా సహజీవనం కొనసాగించడానికి ఏ చర్యలు చేపట్టాలనేటువంటి అనేక ఆ యొక్క మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. చాలా వర్గాల వారికి, ఉపాధి కులాల వాళ్ళకు రాయితీని కూడా ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇక్కడ నాయి బ్రాహ్మణులకు, రజక సోదరులకు మరి ఉచితంగా కరెంటును సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ట్యాక్స్ నడిపినటువంటి వాహనదారులకు మార్చి నుండి సెప్టెంబర్ వరకు పన్ను కూడా రద్దు చేయడం జరిగింది. పాఠశాల యాజమాన్యాలకు అనేక కరోనా సమయంలో ఇబ్బందులు ఉంటారు అనేక వృత్తుల వారికి రాయితీలు జరిగింది. ఈ రకంగా ఒక నగరాన్ని ప్రపంచం లోపలనే ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడానికి, మత సామరస్యంతో కూడుకున్నటువంటి ప్రశాంత నగరంగా దీన్ని కొనసాగించడానికి అనేక పరిశ్రమలతోటి శాంతియుత సహజీవనం చేయడం, అభివృద్ధి చెందడానికి ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని చెప్పి నేను నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ డివిజన్ నుంచి పనిచేస్తున్న పి విజయారెడ్డి గారికి మళ్ళీ భారీ మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఈ హైదరాబాద్లో పోటీ చేస్తున్నటువంటి మొత్తం 150 మంది అభ్యర్థులను గెలిపించి మళ్ళీ బల్దియాలో ఉన్నటువంటి అధికారాన్ని టీఆర్ఎస్కి అప్పచెప్పాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్కి ఎందుకు అప్పచెప్పాలంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ బల్దియాలో కూడా టీఆర్ఎస్ పార్టీకి యొక్క అధికారం అప్పచెప్పినట్లయితే, ఇది 2 చోట్ల టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి సంక్షేమం చేయడానికి అనుకూలంగా సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఒక వాహనానికి 2 ఇంజన్లు ఉంటే ఏ రకంగా వాహనం ఎలాంటి అడ్డంకు లేకుండా అది నడుస్తుందో, ప్రయాణం చేస్తుందో. అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారంలో కానీ
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారం నిరాటంకంగా అభివృద్ధి సంక్షేమం నిరాటంకంగా కొనసాగుతుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాజ్యనగర ప్రజలు మరి హైదరాబాద్ మహానగర ప్రజలు చాలా చైతన్యవంతులు అనేక విషయాల్లో సాహిత్యవేత్తలు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు అనేక రకాల ఆలోచన పరులు ఉన్నారు వారంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను ఇతర పార్టీలు చేస్తున్నటువంటి మరి విద్వేషపూర్తి ప్రచారం దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడానికి వరకు హైదరాబాద్ ఇంకా గొప్పగా అభివృద్ధి చెందడానికి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని అధికారులు తీసుకురావాలని చెప్పి మళ్ళీ ఆ మీద టీఆర్ఎస్ చేత ఎగరడానికి మరొకసారి అవకాశము అధికారం ఇవ్వాలని చెప్పి నేను మహా ఈ యొక్క బాధ్యనగర హైదరాబాద్ నగర ప్రజలకు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రజల తీర్పు ఇంకో రకంగా ఉండిపోతుంది. ప్రజల్లో కూడా మహాంతరం సంఖ్య నగరంలో సో ఈ రకంగా తీసుకుంటున్నట్టుగా టీఆర్ఎస్ వైపు ప్రజలు అభివృద్ధి మొదటిస్తున్నారు. సో అసలు ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఏర్పడడం కూడా కనిపించట్లేదని జనాల్లో కనిపించి మీకు కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే ఈసారి ఏ విధంగా ప్రజలకు విమర్శలు అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు దుబ్బాకలో గెలిపిన తర్వాత ఆ దుబ్బాక గెలుపు ఒక ఉత్సాహం పెరిగి దాని ఎఫెక్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉంటుందని చెప్పి వాళ్ళు ఊహిస్తున్నారు. వాళ్ళు భ్రమపడుతున్నారు. అవన్నీ వాళ్ళకి ఎవరు భ్రమలు మాత్రమే దుబ్బాక బయలక్షన్ వేరు జిహెచ్ఎంసీకి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలు వేరు దుబ్బాక అది బయలక్షన్ ఒక కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఎలక్షన్ అక్కడ గెలుపుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ గెలుపుకు సంబంధించిన పరిస్థితులు వేరే ఉన్నాయి. ఆ పరిస్థితులు ఆ కారణాలు ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి పరిస్థితుల కారణాలకు భిన్నమైన సంబంధం లేదు. ఏ మాత్రం సంబంధం లేదు. దాని ఎఫెక్ట్ ఇక్కడ ఏ మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే ఓవరాల్గా ఇక్కడ జిహెచ్ఎంసీ లోపల ఏ పార్టీ ఉండాలి టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కలిగింది. 2016లో జిహెచ్ఎంసీలో అధికారులు టీఆర్ఎస్ కట్టబెట్టినారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అనేటువంటి భావనతో వాళ్ళు ఉన్నారు. పోయినసారి 4 సీట్లు కూడా రానటువంటి బీజేపీ పార్టీ ఈరోజు అంతా ఒక్క దుబాక గెలుపును ఇష్టపెట్టుకున్నారంటే అది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కానీ నేను గతంలో ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 4 పార్లమెంటు సీట్లు గెలవాలి అంటే గాలి వాడంగా చేసిన 4 పార్లమెంటు సీట్లు ఆ 4 పార్లమెంటు సీట్లు గెలుస్తాయనేది ఆ పార్టీ వాళ్ళకు కూడా గెలిచేంత వరకు కూడా వాళ్ళు నమ్ముతుంది. అది గెలిచిన తర్వాత ఇక వారి యొక్క ఉత్సాహమైన ఆర్భాటం ఏంటంటే ఇక రాబోయే ప్రతి ఎన్నికల లోపల బీజేపీదే అధికారం బీజేపీదే విజయాలు అని చెప్పి వారు ఊదలగొట్టడం జరిగింది. ఊహించడం జరిగింది. వారి గుహలు కానీ మిగిలిపోయినాయి. ఆ ఊదలగొట్టు ఊదలగొట్టు కానీ బలమలు కానీ మిగిలిపోయినాయి. దాని తర్వాత జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ తర్వాత డ్రాప్ ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా బీజేపీ వాటి యొక్క స్థానాలు తెచ్చుకోలేదు. ఒక మున్సిపాలిటీ తెచ్చుకోలేదు. ఒక జెడ్పీ చైర్మన్ తెచ్చుకోలేదు. ఒక జెడ్పీటీసీ కూడా తెచ్చుకోలేదు. ఎంపీటీసీ కూడా ఒక ఫలితం ఏంటంటే ఎక్కువ తెలుసుకునే పరిస్థితి. మరి 4 పార్లమెంటరీ ఏర్పాటు గెలిచినటువంటి బీజేపీ ఒక్కొక్క పార్లమెంట్ పనిలో 7-8 నియోజకవర్గాలు 4 వేలు 24 వేలు 24 వేలు 24 నియోజకవర్గాల లోపల దాదాపు మరి దాదాపు 27-4 100 పైన జెడ్పీటీసీ స్థానాలు ఎంపీపీ ఉంటారు. మరి ఎందుకు తెలుసుకోలేకపోయింది తర్వాత మున్సిపాలిటీ దాదాపు బోర్డు మున్సిపాలిటీ మరి ఇన్ని మున్సిపాలిటీ ఒక్క మున్సిపాలిటీ ఎన్నికలు వాళ్ళ పనులు లోపల వాళ్ళు కారణం పార్లమెంటరీ ఎన్నికల పరిస్థితి వేరు ఇక్కడ అవసరాలు వేరు ఇక్కడ అభివృద్ధి వేరు పరిస్థితి వేరు కనుక ఆ దుఃఖకారి ఎన్నికల స్వభావం అనుకుంటే ఏ మాత్రం భావిస్తున్నాం. మేము ఇప్పుడు ప్రజల్లో పెరుగుతున్నప్పుడు ఓటర్లను కలుస్తున్నప్పుడు వాళ్ళు అదే అనుకోండి టీఆర్ఎస్ కు మేము ఏకపక్షంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దుబ్బాక